ఇక్కడ నేను ఒక వెబ్సైట్ అయితే చూస్ చేసుకున్నాను సో ఈ వెబ్సైట్కి ఎస్పీఎఫ్ రికార్డ్ ఉందా లేదా చెక్ చేయాలి సో గెట్ ఎస్పిఎఫ్ రికార్డ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూసారా టీఎస్టీ రికార్డ్స్ అండ్ ఎస్పీఎఫ్ రికార్డ్స్ అయితే లేవు సో నో వ్యాలిడ్ ఎస్పిఎఫ్ రికార్డ్ ఇది ఒక బగ్ సో ఇప్పుడు మనము ఈ వెబ్సైట్లో ఉన్న మెయిల్ సర్వర్స్ ఏదైనా మెయిల్ ఐడి మనకి ఇందులో దొరికితే సో మనము ఆ మెయిల్ సర్వర్స్ అండ్ అందులో రిజిస్టర్ అయినా లేదా వాళ్ళు క్రియేట్ చేసుకున్న మెయిల్ అంటే వాళ్ళ డొమైన్తో సో కాంటా ఎట్ రేట్ కా అంటే కాంటాక్ట్ ఎట్ ది రేట్ కవర్ స్టోరీ డాట్ కామ్ సో ఇలా ఏదైనా వెబ్సైట్లో వాళ్ళకు సంబంధించిన మెయిల్ ఐడి ఉంటే మనము దానికి మనము ఎస్పీఎఫ్ఓ రికార్డు లేకపోవడం ద్వారా మనం దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయవచ్చు సో ఇక్కడ వీళ్ళు ఏదైతే మెయిల్ అయితే ఇయ్యలేదు జస్ట్ నేను నార్మల్గా అయితే ట్రై చేస్తాను సో ట్రై చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ మెయిల్ ఐడి ద్వారా మనము మెయిల్ చేయవచ్చా లేదా అనేది దానికోసం మనము వీళ్ళంట్లో నాకు మెయిల్ అయితే ఏం కనిపించట్లేదు బట్ నేను ఒకటిసారి ట్రై చేస్తాను సో ఎలా ఎలా దీన్ని మనము అంటే మనం వాళ్ళకు చూపించవచ్చు ప్రూఫ్ అని అంటే ఒకవేళ మీరు ఎస్పీఎఫ్ రికార్డ్ అయితే ఇక్కడ చెక్ చేశారు చెక్ చేసినప్పుడు అందులో మీకు ఎలాంటి ఎస్పీఎఫ్ రికార్డు టీఎస్టీ రికార్డ్ అయితే కనిపించలేదు మీకు ఇలా కనిపించింది సో కనిపించినప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు ఒకసారి అలా మెయిల్ అయితే స్పూఫ్ చేయడానికి ట్రై చేయాలి సో దానికోసం మనకు ఇక్కడ రెండు రెండు వెబ్సైట్స్ అయితే ఉంటాయి మెయిల్ స్పూఫ్ చేసి మనం ట్రై చేయడానికి కోసం సో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ అనోనమియస్ ఈమెయిల్ డాట్ మీ అండ్ ఈఎంకేఐ డాట్ సీజెడ్ సో ఈ రెండు వెబ్సైట్స్లలో మనం ట్రై చేయొచ్చు బట్ నాకు ఫేవరెట్ వచ్చేసి ఈ వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ కాబట్టి నేను ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి ఇస్తాను సపోర్ట్ టీమ్ ఓకే సపోర్ట్ టీమ్ అని వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాలి సో సపోర్ట్ ఎట్ ది రేట్ కవర్ స్టోరీ కవర్ స్టోరీ సంథింగ్ వీళ్ళ డొమైన్ ఏముంది డాట్ కామా ఇది కాపీ చేసి చేసేద్దాం కాపీ పేస్ట్ సో టూ ఎవరికి పంపాలి అంటే హంటర్ గోపీకృష్ణ ఎడిద జీమెయిల్ డాట్ కామ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ టెస్టింగ్ అని పెడదాము సో ఎస్పీఎఫ్ టెస్టింగ్ ఓకే సో హ్యాక్డ్ ఓకే ఇలా పెట్టేసి నేను ఏం చేశానంటే ఐఎమ్ నాట్ రో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇచ్చేసి మోటార్ సైకిల్స్ ఇవ్వమన్నాడు సో ఇచ్చేసి వెరిఫై చేసేద్దాం చేసేసి సెండ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ మెయిల్ ఐడితో మనకు మెయిల్ వస్తుంది ఈమెయిల్ సెంట్ సక్సెస్ఫుల్లీ సో ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే ఉంది రీఫ్రెష్ చేద్దాము సో రీఫ్రెష్ చేస్తే వాళ్ళ ఎస్పీఎఫ్ రికార్డు ఒకవేళ లేక లేదు కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్గా ప్రూఫ్ చేసే ఛాన్స్ ఉంది వాళ్ళు ఒకవేళ వాళ్ళు రిపోర్టు అంటే వాళ్ళు దాంట్లో ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేసి లేకపోతే వీళ్ళ ఈ డొమైన్లో సపోర్ట్ అనే దాంతో మెయిల్ ఐడి క్రియేట్ చేసి లేకపోతే వీళ్ళ వెబ్సైట్లో ఈ సపోర్ట్ ఎట్ ద రేట్ సపోర్ట్ ఎట్ ద రేట్ కవర్ స్టోరీ డాట్ కామ్ అనే మెయిల్ అయితే వీళ్ళు వీళ్ళ తోటి క్రియేట్ చేసి లేకపోతే మనకు మెయిల్ అయితే రాదు ఒకవేళ మీరు ఆ వెబ్సైట్లో మీకు ఒకవేళ కనిపిస్తే ఈ ఏదైనా వెబ్సైట్లో మీరు కనిపిస్తే మీరు చేయొచ్చు అండ్ నేను వన్స్ మోర్ ఒకసారి ట్రై చేసి అయితే చూపిస్తాను సో నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు సపోర్ట్ ఎట్ ద రేట్ కవర్ స్టోరీ డాట్ కామ్ అయితే వచ్చింది సో మీరు కూడా ఒకసారి కాకపోతే టూ టైమ్స్ అట్లా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఇలా వస్తుంది సో మీరు కూడా ఇట్లా ట్రై చేస్తే మీకు ఇలా వచ్చినప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసి దీన్నే పిఓస్గా పెట్టచ్చు లేదంటే మీరు ఇక్కడ కూడా పిఓస్ అయితే పెట్టచ్చు ఇప్పుడు ఈ మీకు వెబ్సైట్ ఇలా కనిపించినప్పుడు దీన్ని మీరు ఇ ఇంతమంది మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ పైన ఈ వెబ్సైట్ కనిపించకుండా ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకే స్క్రీన్ షాట్ తీసేసి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మీరు ఇట్లా పీఓసీలు కూడా చూడవచ్చు ఎక్కడ అంటే హ్యాకర్ హ్యాకర్వన్లో బ్రక్రౌలో వీళ్ళే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడవచ్చు ఎలా అనంటే దానికోసం మీరు సెట్ చేయాలి ఎస్ పేపర్ రికార్డు ఎస్పీఎఫ్ రికార్డు హ్యాకర్ వన్ అని చెప్పేసి మీరు ఇలా సెట్ చేస్తే దానికి సంబంధించిన మీకు టోటల్ పీఓసి అయితే వస్తుంది ఇది పీఓసి అనమాట సో ఇక్కడ లాస్ట్లో వాళ్ళైతే ఫోటో పెట్టారు అండ్ ఇది వీడియో యాక్చువల్గా సో ఇలాంటి మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు సో ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది దీని మీద క్లిక్ చేస్తే సో డౌన్లోడ్ చేసుకోమని బట్ నేను డౌన్లోడ్ చేసుకోలేదు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు వాళ్ళకి సంబంధించిన ఎస్పీఎఫ్ రికార్డు కనిపించినా కూడా బట్ వాళ్ళు ట్రై చేశారు సో దానికి సంబంధించిన ట్రై చేస్తే అది ఎస్పీఎఫ్ రికార్డ్ వచ్చింది అనుకుంటా మేబీ సో వచ్చినా కూడా అక్కడ ట్రై చేస్తే వాళ్ళు రిపోర్ట్ చేశారు ఎందుకు రిపోర్ట్ చేశారంటే ఒకవేళ మెయిల్స్ స్పూఫింగ్ అయితే వాళ్ళు రిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇలా మీరు వీడియో కూడా చూసి ఇక్కడ వీడియో కూడా ఉంది ఇలాంటి వీడియోస్ కూడా చూసి మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ టైం మీకు ఏదైనా బగ్స్ గురించి తెలిసి రిపోర్ట్ చేయలేకపోతే ఇలా హ్యాకర్ వన్ ద్వారా మీరు అయితే ట్రై చేయొచ్చు సో ఎస్పీఎఫ్ రికార్డ్ అయితే బగ్ ఇది ఇది చాలా సింపుల్ సో దీనికోసం ఎలాంటి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్గా మీరు ట్రై చేస్తే అయిపోతుంది బట్ ఇక్కడ మెయిల్ అయితే దగ్గర మీరు ఫిల్ చేయడం కరెక్ట్గా ఫిల్ చేసి ఒకటి రెండు సార్లు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఇలా మెయిల్ అయితే వస్తుంది సో వచ్చినప్పుడైతే మీరు ఇలా వాళ్ళకు రి పోర్ట్ అయితే చేయొచ్చు ఓకే ఇది అర్థమైంది కదా మీకైతే సో ఇక్కడ ఏంటంటే ఒక మెయిల్ ఐడినే స్పూఫ్ చేస్తున్నామంటే ఇంకా దీనికన్నా పెద్దది ఏది ఉండదు బట్ ఇది చాలా వెబ్సైట్స్లో దొరుకుతుంది అండ్ కాబట్టి వాళ్ళు బౌంటీస్ అయితే పే చేసే ఛాన్సెస్ తక్కువ బట్ ట్రై చేయండి ఆల్ ద బెస్ట్